విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో సీతారామ కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్ల తాతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గీతం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్, మండల టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన సభలు కళ్యాణ మండపంలో మన తాతారావు గారు, బాబులయ్య గారు, ఇతర నిర్వాహకులందరూ తెలియారు, సర్పంచ్ ప్రసాద్ గారు, ఈ అందరి నిర్వహణలో వైద్యం అందించాలా, గ్రామీణ ప్రాంతంలో కూడా మెరుగైన వైద్యం ఉండాలని చెప్పి ఏతో వాళ్ళక సహాయ సంపత్తితో వాళ్ళ డాక్టర్ బృందం అంతా వచ్చి వేళ ఇక్కడ మెరుగు క్యాంప్ పెట్టడం మూడోసారి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో అవగాహన రాయడంతో కొంత ఆరోగ్యానికి ఇబ్బంది కలు చెప్పిన దైనికాలు ఏమిటమ్మా, హెమోగ్లోబిన్ ఎక్కువ వస్తున్నాయి. హెమోగ్లోబిన్ ఎందుకు వస్తుంది? సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల, సరైన అందుబాటులో ఆహారం లేకపోవడం వల్ల, వైద్యం లేకపోవడం వల్ల ఈ రకమైన వ్యాధుల నుంచి ప్రీమెచ్యూర్ బేబీ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అమ్మ అమృతం అనే సంఖ్య పథకం పెట్టి, తద్వారా మాతృదేవోభవన పథకం ద్వారా వాళ్ళందరూ కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం, వాళ్ళ ఫాలో అప్ కోసం మెడిసిన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆ రోజుల్లో మేము కేర్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి అర్థం కావట్లేదు. అసలు ఈ బేసిక్లో మందులుండే పరిస్థితులు లేదు, కదా బేసిక్ బడ్జెట్ లేదు, కదా గవర్నమెంట్ కావాలి ఏపీసీ కింద. అందుచేత ఇలాంటి క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళు క్యాంపులు పెట్టడమే కాదు, ఇప్పుడే ఇప్పుడు తాతలు ఎంతగా ఉచితంగా వాళ్ళు మందులు ఇవ్వడం, ఫాలో అప్ ఏదో చేసేసి